नमस्ते अंडी, वेलकम बैक टू अवर चैनल फील गुड मीना कुमारी। फ्रेंड्स अंदर बहुनारा। इवेल्ट वीडियो वच्चेसी वरलक्ष्मी व्रतम लागंडी। वरलक्ष्मी व्रतान्नि ए विधंगा चेसानु अलागे वरलक्ष्मी व्रतम कोसम मुंदु रोजु नेनु ए एर्पाट्लु चेसुकुन्नानु अने विषयालु मनं ई वीडियोलो मात्लाडुकुंदाम। वीडियोलोकि वेल्ले मुंदु मरोक माट, मीरु गनुक मन चानल्नि इदे फस्ट टाइम चूसिनट्लयिते मन इंट्रेस्टिंग वीडियोस अलागे टेस्टी रेसिपीस कोसम मन चानल्नि सब्स्क्राइब चेयंडि। अलागे पक्कन बेल ऐकान् कूडा क्लिक चेसि आल् अनि क्लिक चेयंडि। अप्पुडे नेनु पेट्टिन प्रति वीडियो कूडा मीकु नोटिफिकेशन गा वस्तुंदि। నేనైతే ముందు రోజు ఇల్లంతా శుభ్రం చేశానండి। తర్వాత కారిడార్ లో కూడా శుభ్రం చేసి ఈ విధంగా పసుపు రాసి వరిపిండితో ముగ్గులు వేసి పైన కుంకుమ బొట్లు కూడా పెట్టాను। ద్వారానికి ఇరువైపులా కూడా అష్టదళ పద్మాలను వేశాను। అలాగే కారిడార్ లో మా ప్లేస్ అంతా కూడా ముగ్గులు పెట్టాను। పూజకు మనం వేస్తాం కదా పీట, ఆ పీట కూడా పసుపు రాసి బొట్లు పెట్టి ఉంచానండి। దేవుడి గది కిందని కూడా ఈ విధంగా అష్టదళ పద్మాన్ని వేశాను। తులసమ్మ దగ్గర ఉంచే పీట కూడా పసుపు రాసి బొట్లు పెట్టాను। దేవుడి సామాన్లన్నీ కూడా ముందు రోజు క్లీన్ చేసి పెట్టాను అన్నమాట। మనం పూజ కోసం వాడే పళ్ళన్నీ కూడా ఒక దగ్గర పెట్టి ఉంచానండి। ఎందుకంటే మార్నింగ్ అన్నీ వెతుక్కోవడం కష్టం అవుతుందని చెప్పేసి అన్నీ కూడా ఒకే దగ్గర ఉంచాను। ద్రాక్ష పళ్ళు మాత్రం ఫ్రిజ్ లో ఉంచాను అన్నమాట, అవి పాడైపోతాయి కదా। తర్వాత వంటంతా అయిన తర్వాత అంటే థర్స్డే రోజు ఈ విధంగా స్టవ్ను క్లీన్ చేసి స్టవ్ పైన ముగ్గు వేశాను। మనం ఎప్పుడు కూడా వంట చేసేటప్పుడు స్టవ్ పైన చిన్న చిన్న ముగ్గు వేయాలండి। మామిడి కొమ్మలను కూడా ముందు రోజు తెప్పించి వాటిని బాగా కడిగిన తర్వాత మామిడి తోరణాలు కట్టి ఉంచామండి। అలాగే గరికి పూసలను కూడా కడిగి ఉంచాను। పూలమాలను కూడా ముందు రోజే కట్టి తర్వాత ఫ్రిజ్లో ఉంచాను। పూలమాలలు ఏమో లక్ష్మీదేవి ఫోటోకి అలాగే కలశానికి కావాల్సిన నాలుగు పూలమాలను కట్టాను అన్నమాట। ఇంకా దారి పోగులు ఉంటాయి కదా, మనం కాసు కూర్చడానికి నేనైతే కాసుకున్నాను। కాసు కూర్చడానికి ఐదు దారి పోగులు ఈ విధంగా కట్టి ఒక దగ్గర పెట్టాను। అలాగే చేతి కట్టుకుంటాం కదా తోరణం కూడా ముందు రోజు రెడీ చేసి పెట్టానండి। ముందు రోజు ఈ ఏర్పాట్లన్నీ చేసుకోవాలంటే స్నానం చేసి కొంచెం మడిగా ఉండేటప్పుడు ఇవన్నీ కూడా అంటే పూలమాలలు అలాగే తోరణాలన్నీ కూడా కట్టి ఉంచుకోవాలి। ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా కలశాన్ని ఏర్పాటు చేస్తున్నాను। ఇదైతే శుక్రవారం రోజు ఉదయం వీడియో అండి। నేనైతే వంట వీడియో అయితే షూట్ చేయలేదు, లాస్ట్ ఇయర్ నేను వీడియో ఒకటి పోస్ట్ చేశాను కదా వరలక్ష్మి వ్రతం బ్లాగ్, అందులో అయితే వంట కూడా షూట్ చేశాను। ఇక్కడ నేను కలశాన్ని ఏర్పాటు చేస్తున్నానండి। ముందుగా కొద్దిగా బియ్యం వేసుకోవాలి, దాని మీద తమలపాకు వేయాలి, తర్వాత మనం రాగి చెంబు కానీ లేదంటే వెండి చెంబు కానీ ఈ విధంగా పెట్టి అందులోనే వాటర్ వేయాలండి। వాటర్లోని పసుపు కుంకుమ గంధం అక్షతలు రూపాయి కాయిన్ వేయాలి, దాని మీద కొబ్బరికాయ పెట్టాలి। ఈ కలశం అనేది ఫోటోకి ఎదురుగా కాకుండా కొంచెం సైడ్కి పెడితే మనకి అమ్మవారి ఫోటో కూడా నీట్గా కనిపిస్తుంది। అలాగే ఇక్కడ అన్ని నైవేద్యాలన్నీ కూడా పెట్టానండి, అలాగే పువ్వులు పళ్ళు అన్నీ కూడా సిద్ధం చేసి పెట్టాను। ఇక్కడ నేను రెడీ అవుతున్నాను। ఈరోజు మా పాపకేమో కాసు కొన్నాను కదా, ఆ కాసు దారంకేమో పసుపు రాయమని చెప్పాను అనమాట। నేనైతే ఎర్లీ మార్నింగ్ లేచి ముందుగా వంట పని చేశానండి। వంట అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత నైవేద్యాలన్నీ కూడా వండిన తర్వాత ఈ విధంగా ఒక్కొక్కటిగా ఏర్పాటు చేశాను। ఫస్ట్ కలశాన్ని పెట్టేసి తర్వాత ఫోటో పెట్టి ఫోటోకి పూలమాలను వేశాను, అలాగే నైవేద్యాలన్నీ కూడా వెండి కప్పులో తీసి పెట్టాను। పళ్ళు అన్నీ కడిగి ఈ విధంగా సిద్ధం చేసుకున్నాను। చీర గాజులు కాసు ఇంకా అమ్మవారిని రెడీ చేశాను కదా, అది కూడా పెట్టాము। నేను రెడీ అయ్యి వచ్చేలోపు మా పిల్లలన్నీ కూడా పాటలు పాడుతున్నారండి, దేవుడి పాటలు చిన్న చిన్నవి, అలాగే గాయత్రి మంత్రాన్ని కూడా చెప్తున్నారు। సో మా ఇంట్లో ఏ పూజ అయినా ఏ ఫంక్షన్ అయినా ఏదైనా సరే మా చిన్నపాప పాటతోనే స్టార్ట్ అవుతుందన్నమాట। ఈ విధంగా వాళ్ళు పాడిన తర్వాత మేమైతే పూజకు అన్ని ఏర్పాట్లు చేశాము, ఇంకా పూజ స్టార్ట్ చేశాము। పూజ స్టార్ట్ చేసేటప్పుడు అంటే పూజ చేస్తున్నప్పుడు వీడియో అయితే షూట్ చేయలేదండి, ఎందుకంటే అందరం కూడా పూజలో కూర్చున్నాం కదా, ఇంకా వీడియో తీస్తే పూజ మీద కాన్సన్ట్రేషన్ ఉండదని చెప్పేసి అప్పుడు ట్రైపాడ్ కూడా పెట్టలేదు। అందుకే ఏంటంటే వరలక్ష్మి వ్రతం ముందు అలాగే వ్రతం అయిన తర్వాత నేను వీడియో షూట్ చేశాను, కానీ వ్రతం చేస్తున్నప్పుడు బుక్ చదువుతున్నప్పుడు మంత్ర చదువుతున్నప్పుడు నేను వీడియో షూట్ చేయలేదండి। చూస్తున్నారు కదా కాస్ కూడా నేను కలశానికి వేశానండి, అలాగే తర్వాత అమ్మవారి ఫోటోకి నేను వేరే బంగారం లాగా వేశాను। అలాగే ఇక్కడ అమ్మవారిని నేను తయారు చేశాను కదా, చూసారు కదా చీర కట్టి రెండు బ్లౌజ్ పీసెస్తో ఈ విధంగా రెడీ చేసి పెట్టాను। ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది, ఆ లింక్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను, చూడండి। అలాగే అమ్మవారికి తొమ్మిది రకాల నైవేద్యాలని ఎలా ప్రిపేర్ చేయాలో అనే వీడియోని కూడా నేను అప్లోడ్ చేశాను, ఆ వీడియోని కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను, చెక్ చేయండి। నేను అయితే తొమ్మిది రకాల వంటలు చేశానండి, మీరు కావాలంటే మీకు నచ్చిన వంటలు చేయొచ్చు, అలాగే
ఈ విధంగా దొరికినన్ని పళ్ళు అంటే 9 రకాలనే కాదు నాకైతే ఏ పళ్ళు దొరికాయో 5-6 రకాల పళ్ళు ఈ విధంగా పెట్టాను అలాగే అమ్మవారిని నేను ముందు రోజు రెడీ చేసి పెట్టుకున్నానండి అందరూ కూడా ఈ విధంగా చేయాలని లేదండి యథాశక్తి వారు పూజ చేసుకోవచ్చు అలవాటు ఉన్న వాళ్ళు ఈ విధంగా కలసం పెట్టుకోవచ్చు లేని వాళ్ళు పెట్టకపోయినా పర్వాలేదు అంటే ఫోటో పెట్టి కూడా పూజ చేసుకోవచ్చు కొంతమందికి అంటే ఎవరైనా ఈ పూజ చేయొచ్చు అంట ఉంది లేదు అని కాకుండా ఎవరైనా చేయొచ్చు అలాగే అప్పు చేసి ఈ పూజను చేయకూడదు ఆడవాళ్ళు ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల సిరి సంపదలు అలాగే సౌభాగ్యం చేకూరుతుందండి అయితే కేవలం సిరి సంపదలనే కాకుండా ఈ వ్రతం చేసుకోవడం వల్ల సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారండి మనకు అదృష్టాన్ని కలిగించే దేవత మహాలక్ష్మీదేవి అండి మహాలక్ష్మీదేవి మన చెంతన ఉంటే మన కష్టాలు ఇంకా తీరినట్లే అలాగే ధనము అంటే కేవలం డబ్బు బంగారమే కాదండి ఆరోగ్యం సంతోషం కూడా ధనమేనంట ఈ విధంగా పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతాన్ని అందరూ చేసుకుంటారండి ఒకవేళ ఆ వారం వీలు కాని వాళ్ళు 3వ వారం చేయొచ్చు లేదు అంటే 1వ వారం చేయొచ్చు ఈ విధంగా అందరూ కూడా వరలక్ష్మి వ్రతాన్ని 2వ వారం చేస్తారండి అంటే శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు ఈ విధంగా వరలక్ష్మి వ్రతాన్ని అయితే ఆచరిస్తారు అలాగే 4 వారాలు కూడా ఒక చిన్న పూజైనా చేసుకుంటూ ఉంటారు అంటే ఇన్ని రకాల వంటలు వండకపోయినా కేవలం ఒక స్వీట్ లేదంటే ఒక నైవేద్యం పెట్టి ఈ విధంగా పూజను అయితే చేసుకుంటారు ఈ వ్రతం అంతా అయిన తర్వాత భర్త కాళ్ళకు నమస్కారం చేసుకోవాలి సో ఈ విధంగా నేను నమస్కారం చేసుకునేటప్పుడు మా పాప ఫోటో తీసింది సో అవి కూడా యాడ్ చేస్తున్నాను అలాగే ముత్తైదులను పిలిచి ఈ విధంగా వాయినాలు ఇవ్వాలన్నమాట సో అలాగే నేను కూడా వెళ్ళాను వాళ్ళ ఇంటికి తాంబూలం తీసుకోవడానికి అలాగే వాళ్ళు కూడా మా ఇంటికి వచ్చారు ఈ విధంగా వాయనం లేదా తాంబూలం అనేది ఎంతమందికైనా ఇవ్వచ్చండి ఈ విధంగా ముత్తైదులను పిలిచి వాళ్ళ కాళ్ళకు పసుపు రాసి అలాగే గంధం రాసి బొట్టు పెట్టి ఈ విధంగా తాంబూలం అయితే ఇవ్వాలి వాళ్ళ కాళ్ళకు నమస్కారం చేసుకొని ఆశీర్వాదం అయితే తీసుకోవాలి ఇక్కడ మీరు చూసారు కదా అలాగే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు ఈ విధంగా కాళ్ళకు పసుపు రాసి పారాన్ని కూడా పెట్టారండి కొంతమంది ఈ విధంగా పారాన్ని కూడా పెడతారు చాలామంది మార్నింగ్ వీళ్ళు పూజ చేసేటప్పుడే పసుపు రాసి పారాన్ని పెట్టుకుంటారు అన్నమాట ఆ రోజు ఏంటంటే ఆడవాళ్ళు మహాలక్ష్మిలా రెడీ అవుతారనమాట ఈ విధంగా చీర కట్టుకొని పసుపు రాసుకొని పారాన్ని పెట్టి నగలు వేసుకొని చక్కగా మహాలక్ష్మిలాగా ఉండాలన్నమాట మిల్కీ జడ చూపించు మిల్కీ మిల్కీ జడ చూపించు పడ్డాను ఏది పడ్డాను చూడు 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 అన్ని బాగున్నాయి బొట్టు బరువు లేదా నువ్వు జడ బరువు లేదు మిల్కీ పువ్వులేవి సత్యభామాను అలక్కదు వెనక్కి వెనక్కి తిరుగు వెనక్కి తిరుగు అది అది ఇట్లా కాదే మిల్కీ చూడండి ఎంత బాగా రెడీ అయిందో మహాలక్ష్మీదేవిలాగా జడ కూడా వేసింది అయితే తన పుట్టినరోజు వీడియో కూడా మీరు చూసే ఉంటారు చూడని వాళ్ళు ఆ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను చూడండి చాలా ఫన్నీగా ఉంటుంది ఇగో మహాలక్ష్మీదేవి అయితే నా పక్కనుంది మా చిన్నపాప కూడా శారీ కట్టుకుంది అనమాట రెడీమేడ్ శారీ చాలా బాగుంటుంది శారీ అయితే కట్టింది కానీ అప్పటికి ఇంకా నేను నీట్గా రెడీ చేయలేదు పూజ కదా కొంచెం తొందరలో ఉన్నాను ఈ విధంగా మా పూజ అయితే అయ్యిందండి చాలా హడావిడి ఏంటంటే నేను ఈ వ్రతం కోసం దాదాపుగా ఒక 10 డేస్ నుంచి రెడీ చేశాను అంటే ఇల్లు క్లీన్ చేయడం షాపింగ్ అన్నీ కలిపి అలాగే పూజ ముందు రోజు కూడా చాలా ఏర్పాట్లు చేసుకున్నాను చాలామంది అలాగే చేస్తారు నేనైతే ఇంకా హడావిడి చేశాను అనమాట సో మొత్తానికి వరలక్ష్మి వ్రతం అయితే ఇలా జరిగింది బాగానే జరిగింది కానీ నేను వీడియో పోస్ట్ చేయడం అయితే కొంచెం లేట్ అయింది ఇక్కడ పెట్టిన నైవేద్యాలన్నీ కూడా మధ్యాహ్నం తీసేసి తినొచ్చండి అలాగే ఏ నైవేద్యాలను కూడా వేస్ట్ చేయకూడదు అన్నీ మనమే తినాలి అలాగే కలసం మనం కొబ్బరికాయ పెట్టాం కదా ఆ కొబ్బరికాయ కూడా కొట్టి ఆ రోజే అంటే శనివారం అనమాట మనం శుక్రవారం పూజ చేస్తాం కదా శుక్రవారం రోజు ఒకసారి కదిపి తర్వాత శనివారం మనము ఈ విధంగా అన్నీ తీయాలండి శుక్రవారం రోజు ఏమీ తీయకూడదు శనివారం రోజు ఈ విధంగా కొబ్బరికాయ కొట్టి అది మనం పాయసం ఏదో చేసుకొని తినాలి ఇదండి ఈవెల్ట్ వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫేస్బుక్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి మీ అమూల్యమైన సలహాలను సూచనలు నాకు అందించండి అలాగే ఈ వీడియోలో ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్